అని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా, ఇదొక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు, నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు. ఈరోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి 100 కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడిగా తయారయ్యాడు ఈ థామస్ గారు. ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్. ఒక ఎస్సీ కుటుంబం, నిరుపేద కుటుంబం, వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలుంటాయి. అందుకే నేను అడిగాను, థామస్ గారు మీరు రండి, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండమంటే వచ్చాడు థామస్. ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, దళితులకు అన్యాయం చేశాడు. నిద్ర లేస్తే నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు ఎందుకు రద్దు చేశావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయల సప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి, మింగేసిన వ్యక్తి జగన్.